हेलो लॉयडे, वेलकम टू सीहेच व्लॉग्स। ई रोज मनम जर्मनी लो विंटर टाइम लो एला उंटुंदो चूद्दाम। इप्पुडैते मॉर्निंग 8:30 अयिंदी। टेंपरेचर -14 डिग्रीस उंदी। इक्कड विंटर 3-4 मंथ्स उंटुंदी, नवंबर टू फेब एंड। ई 3 मंथ्स डेलाइट चाला तक्कुव उंटुंदी। मॉर्निंग 8:30 और 9 o'clock सनराइज अवुतुंदी एंड ईवनिंग 3:30-4 लोपल सनसेट अयिपोतुंदन्नमाट। इप्पटिवरकु चूसिन व्यू अंत लिविंग रूम लो नुंची एला कनिपिस्तुंदी अनि चूसाम। इक्कड कनिपिस्तुंदी कदा रेड गा, अदि सर्वीस वेहिकल। इक्कड स्नो पड़नप्पुडु रोड्स क्लियर चेसेकि यूज चेस्तू उंटारु। ఇలా లైట్గా స్నో పడుతుంటే చూసే చాలా బాగుంటుంది, కానీ కొంచెం చల్లగా ఉంటుంది। ఇదంతా గార్డెన్ ఏరియా। 2 hours నుంచి కంటిన్యూస్గా స్నో పడడం వల్ల మొత్తం గార్డెన్ అంతా స్నోతో కవర్ అయిపోయింది। నైట్ కాబట్టి అంత క్లియర్గా కనపడట్లేదు, కానీ 1 feet డెప్త్ పడింది అన్నమాట స్నో ఇక్కడ। ఇదంతా మెయిన్ రోడ్, స్నో వల్ల ఏం కనపడట్లేదు। ఫస్ట్ టైం స్నో పడినప్పుడు బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం। ఈ 3 months ఇలానే పడుతూ ఉంటే చాలా చిరాకు వస్తుంది అన్నమాట, బయటికి పోలేము, ఎక్కడికి తిరగలేము। వింటర్లో ఇట్లా కార్స్ బయట ఉంటే పొద్దున్నే లేసి స్నో అంతా క్లీన్ చేసుకునే కొంచెం కష్టం। కార్ టైర్ సమ్మర్ కి వింటర్ కి సెపరేట్ గా దొరుకుతాయి। సమ్మర్ అయిపోతానే అక్టోబర్ ఎండ్ కంత ఇక్కడ వింటర్ టైర్స్ చేంజ్ చేస్తారు। ఇదంతా మెయిన్ రోడ్, మార్నింగ్ వెహికల్స్ అంతా తిరుగుతా ఉంటే చూసారు కదా, అదే రోడ్ అన్నమాట ఇదంతా। ఇప్పుడైతే ఫుల్ స్నోతో కవర్ అయిపోయింది। ఇప్పుడు కూడా ఇంకా లైట్గా స్నో పడుతోంది, ఇక్కడ చూడండి బాగా కనిపిస్తోంది సిగ్నల్ లైట్స్ దగ్గర। నెక్స్ట్ డే మార్నింగ్ కార్ పైన స్నో క్లీన్ చేస్తున్నాం। ఫ్రెష్ స్నో కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది, కొంచెం ఫ్రీజ్ అయ్యింది అంటే చాలా కష్టం। నైట్ స్నోతో చూసాం కదా రోడ్, అది ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుంది। ఫుట్పాత్ పైన ఉన్న స్నో కూడా మార్నింగ్ అంతా క్లియర్ చేస్తారు, బై వాక్ పోయే వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ కాకుండా ఉండేకి। ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తారన్నమాట ఫుట్పాత్ పైన, ఏం స్నో ఏం లేకుండా। పబ్లిక్ రోడ్స్ ఇలా ఉంటే గవర్నమెంట్ వచ్చి క్లీన్ చేస్తుంది। ఇంటి వెనకాల ఉన్న కెనాల్ ఇది, డక్స్ అంతా ఉంటాయి, సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది। ఇక్కడ చిన్న పార్క్ ఉంటుంది, స్నోలో పార్క్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం। ఇదంతా పార్క్, ఇక్కడ వింటర్ కన్నా సమ్మర్ బాగుంటుంది, బయట చూసే కానీ ఉండేకి అంతం। ఎంత స్నో పడిందో, కాలు పడుతుంటే పాదాలంతా మునిగిపోతుంది। వింటర్కి అన్నీ సపరేట్గా ఉంటాయి, క్లాత్స్, షూస్, జాకెట్స్, క్యాప్స్ అన్నీ, అవన్నీ వేసుకుంటేనే ఇలా బయట తిరగలం। ఇదంతా పార్క్ వ్యూ,
చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తా ఉన్న ఇళ్ళ పైన, ఇక్కడ వాటర్ పైన అంతా స్నోనే ఉంది. ఇక్కడ వాటర్ అయితే ఫ్రీజ్ అయిపోయింది చూడండి ఇక్కడంతా.